ఇక చలసాని ప్రసాద్ మృతిపై స్పందించేందుకు విదేశం నేత హరగోపాల్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హరగోపాల్ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రసాద్ గారి మరణ వార్త మీకు తెలిసే ఉంటుంది, మరి ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉందండి? అది ఒక మానవీయ అనుబంధం అమ్మా. ఒక నిష్కల్మషమైన ఒక మనిషితో కలిసినటువంటి ఒక అనుభూతి కలిగేది. ప్రసాద్ ఒక రకంగా ఒక చిన్న అమాయకమైన పిల్లవాడిలా కూడా ఉండిపోయాడు. ప్రపంచాన్ని విపరీతంగా ప్రేమించినవాడు, మనుషులను ప్రేమించినవాడు, ప్రపంచాన్ని ప్రేమించినవాడు, ఒక కొత్త ప్రపంచాన్ని కూడా కోరుకున్నవాడు, నిరాడంబరంగా నిష్కల్మషంగా జీవించేవాడు. ఆయన ఇంట్లో ఉండేవాడు. నేను ఎప్పుడైనా వైజాగ్ వెళితే అతను మనిషి మాట్లాడుతుంటే మానవత్వమే తొణికిసలాడేది. ఎంత చాలా అంటే చాలా మానవీయంగా జీవించాడు. బహుశా ప్రపంచాన్ని తను కలిసిన మనుషులందరికీ కొంత మానవత్వాన్ని పంచి మానవీకరించిన ఒక అద్భుతమైన ప్రభావం కలిగినటువంటి వ్యక్తి తెలుస్తాను ప్రసాద్. అలాగే ఆయన శ్రీశ్రీ రచనలు కానీ పొడవగంటి రచనలు కానీ మా అందరివి కూడా మేము ఎక్కడన్నా రాస్తే అవన్నీ నేను దాచిపెట్టానని చెప్పేవాడు. నేను ఎక్కడైనా వ్యాసం రాస్తే ఆ వ్యాసం నా దగ్గర పెట్టుకున్నా. బాలగోపాల రచనలు అంటే మనుషులు చేసిన పనిని తన సొంత పనిగా భావించేవాడు. తను శ్రీశ్రీ రచనలన్నీ, పొడవగంటి రచనలన్నీ లేదా బాలగోపాల రచనలన్నీ తన యొక్క సొంత అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యేవాడు. అంత ఐడెంటిఫికేషన్ మనిషికి వేరే మనుషులతో ఉండడం, వాళ్ళు సాధించిన దాన్ని తను తాను సాధించిందని, తన విజయమే తాను సాధించింది అని అనుకునేవాడు. అంత గర్వపడేవాడు మనుషులను చూసుకొని. చాలా ప్రేమించేవాడు మాట మనిషి. అటువంటి మనిషిని కోల్పోవడం అంటే ఒక పెద్ద ఒక వాయిడ్ ఏర్పడదు, శూన్యం ఏర్పడుతుంది. ఎందుకంటే అమానుషంగా మారుతున్న ప్రపంచంలో అంత మానవీయంగా ఉండవలసిన మనుషుల అవసరం కూడా ఉంది. వాళ్ళు లేని లోటు తీర్చడం కూడా చాలా కష్టం. అసలు అది ఒక పెద్ద నష్టం సమాజానికి. మరి ఆయన ఎన్నో రచనలు చేశారు కదండి, ఆయన రచనలు ఎలా సాగేవి? ఆయన రచనల కంటే కూడా ఆయన నిజానికి చాలా మంది రచనలు. ఆయన రచనలు ఏమో సమాజము మార్పు తర్వాత ఒక కొత్త ప్రపంచము, ఒక ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని గురించి చేసేవాడు. కానీ ఆయన నిజానికి తన రచనలు తాను రాయడం కంటే కూడా తాను సమాజానికి ఉపయోగ అనుకున్న సాహిత్యాన్ని అంతా అటువంటి వాళ్ళ రచనలన్నీ ఎంతో కష్టపడి చిన్న చిన్న కాగిత ముక్కలు కూడా దాచిపెట్టుకొని వాటిని ప్రచురించడానికి విపరీతమైన శ్రమ చేశాడు. ఆయన కుటుంబరావు గారిది కానీ, రావిశాస్త్రి గారి రచనలు కానీ, శ్రీశ్రీ రచనలు కానీ అసలు ఎంత ప్రేమించి వాటి అన్నిటినీ సాక్ష్య సమీకరించి తెలుగు సాహిత్యానికి ఒక అద్భుతమైన సేవ చేశాడు. అసలు ఆ విధంగా తెలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ హరగోపాల్ గారు. రైట్.